దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదమా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదమా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, సామెతలు 10వ అధ్యాయము 7వ వచనంలో సొలొమోను గారు కొన్ని మంచి సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అంటూ భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యం క్రైస్తవులందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే జ్ఞాపకార్థ కూడిక అనేది ఏర్పాటు చేసుకొని ఆ కూడికలో ఎక్కువగా ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటారు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము అంటూ, ఎందుకంటే అది జ్ఞాపకార్థ కూడిక కనుక దానికి సంబంధించిన వాక్యాన్ని ఈరోజు క్రైస్తవులు చదువుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని అయితే జ్ఞాపకార్థ కూడికలో చదువుతున్నారు, కానీ దీని వెనుకున్న భావాన్ని మాత్రం ఈరోజు చాలామంది గ్రహించలేకపోయారు. అవసరం కొరకే వాడుకుంటున్నారు ఈ వాక్యాలను, కానీ అందులో ఉన్న ఆత్మీయ భావాలను ఆలోచించలేని పరిస్థితి ఈరోజు చాలామందిది. ఈరోజు చాలా వాక్యాలు బైబిల్లో ఉన్నవి అవసరాల కోసం వాడుకుంటున్నారు చాలామంది. ఇల్లు కట్టేటప్పుడు కొన్ని వాక్యాలు ఇంటికి సంబంధించినవి, అంటే బైబిల్లో ఇల్లు అనే మాట ఎక్కడుందో చూసుకొని దాన్ని ఇల్లు కట్టే చోట, గృహప్రవేశాలు జరిగే చోట చదువుతూ ఉన్నారు. అలాగే పెళ్ళికి కొన్ని వాక్యాలు, పుట్టినరోజులకు కొన్ని వాక్యాలు, పండుగలకు కొన్ని వాక్యాలు, గృహాల్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే దానికి సంబంధించి కొన్ని వాక్యాలు, మరణిస్తే మరికొన్ని వాక్యాలు, జ్ఞాపకార్థ కూడికకు ఇలాంటి వాక్యాలు ఈరోజు క్రైస్తవులు వాడుకుంటున్నారు. మంచిదే, ఈ వాక్యాన్ని చదువుతున్నాం, దీన్ని చెబుతున్నాం, అందులో ఉన్నటువంటి భావం ఏంటో మనం గ్రహించి చెప్పగలగాలి, ఆలోచించాలి. ఆ మాటలు ఎందుకు వ్రాయబడ్డాయి, దాని వెనుకున్న పరమార్థం ఏమిటి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించగలగాలి. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అన్నాడండి. భక్తిహీనుల పేరట ఆయనకు అసహ్యమట. ఎవరికి? దేవుడికి. భక్తిహీనుల పేరు నాకు అసహ్యము అని దేవుడు చెబుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎక్కువ శాతం, కొన్ని కొన్ని సందర్భాల్లోనైతే భక్తిహీనుల పేర్లు అక్కడక్కడ వాడాడు, కానీ ఎక్కువ సందర్భాలలో అసలు భక్తిహీనుల పేరును ఆయన ఉచ్చరించటానికి ఆయన ఇష్టపడలేదండి. వాళ్ళ పేరును గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అందుకే కొన్ని కొన్ని చోట్ల భక్తిహీనులైన వారి పేర్లు మనకు కనిపించవు బైబిల్లో. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు వస్త్రములు సన్నపునార బట్టలు ధరిస్తూ ప్రతి దినము బహుగా సుఖపడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత మాటలో చూస్తే లాజరు అను ఒక దరిద్రుడు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాడట.
లాజరు అను దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట, ధనవంతుడున్న ప్రాంతానికి చెందినవాడే. అతని పేరేంటి? లాజరు. దేవుని కొరకు బ్రతికినవాడు లాజరు. కష్టమైనా, బాధైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, అవమానాలైనా, అనారోగ్యమే అయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతికినవాడు గనుక లాజరు పేరును ప్రస్తావించాడు దేవుడు. అతను దరిద్రుడైనా అతని పేరును ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఇతను భక్తుడు, మరి ధనవంతుడు అతను భక్తిహీనుడు. మనం ఏం చూసాం సామెతలు 17లో? ఏమంటే భక్తిహీనుల పేరు దేవునికి అసహ్యత పుట్టిస్తుందట. అందుకే ధనవంతుడు ఒకడుండెను అంటున్నాడండి. ఆ ధనవంతుని పేరు ప్రస్తావించలేదు, ఎందుకంటే భక్తిహీనుడు గనుక. భక్తిహీనుల పేరు అసహ్యం వేస్తుందట దేవునికి, అసహ్యం పుట్టిస్తుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడండి. లూకా 17:32లో లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. కానీ లోతు భార్య పేరు మాత్రం చెప్పలేదు. లోతెవరు? నీతిమంతుడు. బైబిల్లో మనం చూస్తాం లోతు నీతిమంతుడు అని. అవునా? దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించాడని మనం బైబిల్లో చదువుతున్నాం. లోతు పేరు చెప్పాడు కానీ లోతు భార్య పేరు చెప్పడం లేదండి. మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి. లోతు భార్య పేరు తెలీదా దేవుడికి? తెలుసు, మనందరి పేర్లు తెలుసు, మన బ్రతుకు తెలుసు ఆయనకి. కానీ భక్తిహీనురాలు గనుక ఆమె పేరును ఆయన ప్రస్తావించలేదు. భక్తిహీనురాలేనా? ఎక్కడుందండి భక్తి? భక్తుంటే దేవుడు చెప్పిన మాట వినేది. దేవుడు ఏమన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచి మీరు పారిపోవాలి, ఎందుకంటే ఈ పట్టణాలను నేను కాల్చివేయబోతున్నాను, మీరు పారిపోయేటప్పుడు వెనకకు కూడా తిరిగి చూడకూడదని చెబితే దేవుని మాటను కూడా ప్రక్కకు పెట్టి తన సంపాదన గుర్తొచ్చిందో తన ఆస్తులే గుర్తొచ్చాయో మనకు తెలియదు. కానీ లోకాశలతో ఆమె వెనుకకు తిరిగి చూసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. భక్తిహీనురాలు. అందుకే ఆమె పేరు ప్రస్తావించబడలేదు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు నాకు అసహ్యత పుట్టిస్తుంది అని దేవుడు చెబుతున్నాడు. మరి ఇంతకీ నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదమా? ఈ సందేశంలో 3 విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఈ పాఠంలో నుండి. ఇక్కడ నీతిమంతులు అనే పదం ప్రయోగించబడింది అంశంలో. తర్వాత జ్ఞాపకము చేసుకోవాలట వారిని. ఆ జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అట. ఇంతకీ నీతిమంతులెవరు? ఈ దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే 3 ప్రశ్నలు మనలో కలుగుతాయండి. నీతిమంతులెవరు? అసలు వారిని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవడం వలన మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఈ 3 విషయాలు మనం ఆలోచించాలి. నీతిమంతులెవరు? అసలు ఎందుకు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి? వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం వలన వచ్చే ఆశీర్వాదం ఏమిటో 3 భాగాలుగా ఈ వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని ఎలా ప్రకటించాలని చెప్పాడు? సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పాలని చెప్పాడు. సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పినప్పుడే అందులో ఉన్న పరమార్థం అర్థమవుతుంది. చూద్దాం అసలు నీతిమంతులు ఎవరు బైబిల్ ప్రకారంగా. ఈరోజు చాలామంది
ఎవరైనా చనిపోతే క్రైస్తవ్యంలో ఎవరు చనిపోయినా అక్కడ ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటారండి. అంటే వీళ్ళ దృష్టిలో అతను నీతిమంతుడా? ఆలోచించండి, నీతిమంతుడండి? నామకార్థ క్రైస్తవులకు కూడా ఈ వాక్యాలను ఆపాదిస్తున్నారు. దేవుని మీద సరైన నమ్మకం ఉండదు, దేవుని కార్యాలు ఎప్పుడూ చేసి ఉండడు, దేవుని సన్నిధికి రాడు, అసలు దేవుడు అంటే ఇష్టమే ఉండదు. అయినా సరే అతను అలాంటోడండి, ఇలాంటోడండి, అంత గొప్పగా బ్రతికాడండి అని చనిపోయిన ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడడం మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషిని నీతిమంతుడుగా తీర్చే ఆ అధికారం, ఆ అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదు. నీతిమంతులుగా మనల్ని తీర్చేవాడు దేవుడు. కనుక బైబిల్ ఎవరిని నీతిమంతులని చెప్పిందో మనం వాళ్ళని నీతిమంతులుగా చూడాలి. మనకిష్టం వచ్చినట్టుగా లోకంలో మనకు నచ్చిన వారందరినీ మనం నీతిమంతులని వారి గురించి మాట్లాడకూడదు. ఏమండి, ఎవరిని గూర్చైనా దేవునికే సరిగా తెలుసు. మనలో ఉన్న ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన బ్రతుకంతా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన చెప్పాలి నీతిమంతుడు అని. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నీతిమంతులెవరో వ్రాయబడిందండి. కీర్తనల గ్రంథము 119 కీర్తన 137 వచనాన్ని చూద్దాం ప్రియులారా. 119 కీర్తన 137 వచనాన్ని చూడగలిగితే, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు అంటున్నాడండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవు నీతిమంతుడవు. ఏమంటున్నాడండి? యెహోవా నీవు నీతిమంతుడవు. ఎవరండి నీతిమంతులు? నీతిమంతుడు ఎవరు? యెహోవా మన తండ్రి, మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు అని బైబిల్లో వ్రాయబడింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదమే. ఇంతకా నీతిమంతుడెవరు అంటే బైబిల్లోనికి వచ్చి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, నీతిమంతుడు దేవుడు. దేవుడండి. ఇంకా బైబిల్లో చూస్తే లూకాసు వార్త 23:47 వచనంలో కూడా ఒక నీతిమంతుడు మనకు కనిపిస్తాడు. లూకాసు వార్త 23:47 వచనాన్ని చూడండి. శతాధిపతి జరిగిన దానిని చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునిని మహిమపరుస్తున్నాడు. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తును సిలువ వేశారు గొల్గొతా కొండపై. ఆయన సిలువలో మరణించగానే అద్భుతమే జరిగింది. దేవాలయపు తెర చిరిగిపోవటం, మహాభూకంపము కలగడం, ఏమండి పర్వతములు బ్రద్దలైపోవడం, అంతేకాదు సమాధులు తెరవబడడం, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేవడం, వారు యెరూషలేములో ప్రవేశించడం అనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి ఆయన మరణం సమయంలో. అదంతా చూసినటువంటి ఒక శతాధిపతి, అక్కడున్న శతాధిపతి నిజముగా ఈయన ఎవరంటున్నాడు? నీతిమంతుడు. ఎవరిని గూర్చి? యేసుక్రీస్తును గూర్చి. యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడండి. మనము ధరించిన యేసుక్రీస్తు నీతిమంతుడు. యేసుక్రీస్తుకు సిలువ శిక్ష విధింపబడక ముందు పిలాదు గారి సమక్షంలో యూదులు నిలబెట్టినప్పుడు ఇతనిలో ఏ నేరము లేదని పిలాతు గారు తెలుసుకున్నారు. ఆ సమయంలో పిలాతు భార్య వచ్చింది. ఏమంటుందో తెలుసా? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. మత్తయి సువార్త 27:19 మత్తయి సువార్త 27:19 చూద్దాం ప్రియులారా. అతను న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుందండి. పిలాతు గారి భార్య ఏమంటుంది? నీవు ఆ నీతిమంతుని జోలికి
పోవద్దు. యేసుక్రీస్తు ఎవరట? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడండి. అపోస్తుల కార్యములు 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి. 3 మనం చూస్తే యూదులతో మాట్లాడుతున్నాడు. ఆ యూదులతో ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీరు కోరుకున్నారు కదా మాకు అనుగ్రహించమని. అదే మాట్లాడుతున్నాడండి పేతురు గారు. నరహంతకుని కోరుకున్నాడట. యూదులు ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడిని. ఎవరతను? అతని పేరేంటి? బరబ్బా. మాకు బరబ్బా కావాలి. ఈ యేసుక్రీస్తు వద్దు. పెద్దలు ఒక సామెత చెప్పారండి. గొర్రె కోసేవాడిని నమ్ముతుందా కాసేవాడిని నమ్ముతుందా? నీకు కోసేవాడు కావాలా కాసేవాడు కావాలంటే కోసేవాడే కావాలన్నట్టు మాకు బరబ్బా కావాలి. వాడొక బందిపోటు దొంగ. దొంగను కావాలనుకుంటున్నారు, నీతిమంతుడు మాకు వద్దనుకుంటున్నారు. ఎంత మూర్ఖులండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంత సహాయం చేశాడు ఆ యూదులకి, ఎంతమందికి సహాయపడ్డాడండి ఆయన. అలాంటి వాడు మాకు వద్దు అంటున్నారు. మరి ఎవరు కావాలి? ఒక బందిపోటు దొంగ, జనాలను మోసం చేసేవాడు, దోచుకునేవాడు మాకు కావాలి అంటున్నారండి. యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడండి. మనకు ఇద్దరు దొరికారు నీతిమంతులు. మన తండ్రి నీతిమంతుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిపరుడుగా నీతిమంతుడుగా బైబిల్లో కనిపిస్తున్నాడు మనకి. ఆయనలో ఏ పాపము లేదండి. ఇంకా నీతిమంతులు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు నేను ఈ మాటలని మీకు చూపిస్తున్నానంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అన్నాడు గనక, అసలు దేవుడు చెప్పిన నీతిమంతుడు ఎవరో మనకు తెలియాలి. ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదమే, బైబిల్ చెబుతుంది కదా. ఇంతకీ ఆ నీతిమంతులు ఎవరు? తండ్రి నీతిమంతుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు. ఇంకా మనం బైబిల్లో చూస్తే నీతిమంతుల జాబితా ఉందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:4 మీరు 4 నుండి చూస్తేనండి, నీతిమంతుల జాబితా వ్రాయబడింది అక్కడ. వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేసి నీతిమంతులుగా తీర్చబడ్డారో కూడా అక్కడ ప్రస్తావించబడింది. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:4 ఒక నీతిమంతుడు ఉన్నాడు. విశ్వాసమును బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, అక్కడ చూడండి అంటలేంచండి, నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. ఎవరు అమ్మ? ఎవరు? హెబెలు దేవునికి అర్పణ అర్పించి ఆ విశ్వాసము ద్వారా దేవుని దగ్గర సాక్ష్యం పొందుకున్నాడు. నీతిమంతుడట. ఎవరు? హెబెలు. హెబెలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడండి. అంటే దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం, హెబెలు నీతిమంతుడు. ఏం చేశాడు? దేవునికి అర్పణ ఇచ్చాడట. అతనిలో ఇంకేముందంటే విశ్వాసం, గొప్ప విశ్వాసం అండి. ఆ విశ్వాసంతోనే దేవునికి అర్పణ ఇచ్చాడు. అర్పణ ఇచ్చే ప్రతి ఒక్కరిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చాలంటే కేవలం ఒక విశ్వాసం ఉంటేనే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. విశ్వాసము క్రియలను చూసిన దేవుడు అతనిని నీతిమంతుడుగా తీరుస్తాడు. ఆదికాండము 7:1 మనకు ఒక నీతిమంతుడు కనబడుతున్నాడు. దేవుడే చెబుతున్నాడు ఆయన నీతిమంతుడని. ఏమంటున్నాడండి? ఈ తరము వారిలో నీవే నోవహు. ఎవరండి ఇతను? నోవహు. నోవహుతో దేవుడు మాట్లాడుతూ
నోవహు ఈ తరము వారిలో నీవే నీవు మాత్రమే నా ఎదుట నీతిపరుడుగా కనిపిస్తున్నావు. ఎవరట అతను? నీతిమంతుడటండి. మంచి సాక్ష్యం పొందుకున్నాడు దేవుని చేత. ఆ తరము వారందరిలో ఒక్కడేనండి, ఆ నోవహు ఒక్కడు మాత్రమే నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. అదే ఆదికాండం 6:9 మరొక మాట ఉంది అతని గురించి రాయబడింది. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎన్ని సాక్ష్యాలండి ఆయనకి. ఏమేం చూసాం అక్కడ? నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. అతని మీద ఏ నింద మోపడానికి వీల్లేదండి, మోపలేరు. నింద మోపబడనివాడు ఆయన, అవకాశం లేదు. తర్వాత దేవునితోనే నడిచాడట, అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో చూస్తేనండి నీతిమంతులు మనకు కనిపిస్తారు. ఎవరు నీతిమంతులు? దేవుడు చెప్పిన హేబెలు నీతిమంతుడు. అలాగే దేవుడు చెబుతున్న నోవాహు నీతిమంతుడికి ఇందులో అనుమానం ఏమీ లేదు. అతడు అవునా కాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు గనక. దేవుడు చెప్పినప్పుడు మనం ఇక అనుమానించవలసిన అవసరం లేదు. మనం ఇంకా బైబిల్లో చూస్తే యాకోబు పత్రిక 2:21 మరొక నీతిమంతుడు కనిపిస్తున్నాడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడండి. చూసారా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు తన క్రియలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటే, నీతిమంతుడని తీర్పు పొందాడు. నీతిమంతుడని తీర్పు ఇచ్చింది ఎవరు? దేవుడు. చూసారండి, అబ్రహాములో ఒక గొప్ప విశ్వాసం, ఆ విశ్వాసానికి సంబంధించి క్రియలు కూడా ఉన్నాయి. విశ్వాస సంబంధమైన క్రియలండి. అవునా? ఆయన విశ్వాసానికి, ఆయన భక్తికి దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాముకు. అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా అర్పిస్తావా అన్నప్పుడు నిజంగా దేవుని ప్రేమించిన అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకువెళ్ళి దేవుడు చూపించే పర్వతం మీద ఒక బలిపీఠము కట్టి తన కుమారుని అర్పించటానికే సిద్ధపడ్డాడు. ఆ క్రియలను చూసిన దేవుడు అతన్ని ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతుడు. అబ్రహాం ఎవరట? నీతిమంతుడు. ఇంతకీ దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే ఆయన యందు గొప్ప విశ్వాసము ఉండాలి, ఆ విశ్వాస సంబంధమైన క్రియలు వాళ్ళలో కనిపించాలి. అలాంటివి ఎవరిలో ఉన్నాయో వాళ్ళనే దేవుడు అంటున్నాడు, ఇతను నీతిపరుడు. హేబెలు నీతిమంతుడు, ఒక నోవాహు నీతిమంతుడు, అబ్రహాము గారు కూడా నీతిమంతుడే. అక్కడే యాకోబు 2:25 మరొక నీతిమంతురాలు కనిపిస్తుందండి. అటువలనే రాహాబను వేసే కూడా దేవుని దూతలను, దేవుని పనివారిని చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చూసారండి, ఒకప్పుడు దుర్మార్గపు పనులు చేసింది ఎవరో? రాహాబు. ఆమె వేశ్యట. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒకప్పుడు ఆమె ఎవరు? వేశ్య. వేశ్య అయిన ఈమె నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని కోసం ప్రాణత్యాగం చేసిందండి. ఎరికో పట్టణాన్ని వేగు చూడడానికి యెహోషువ గారు పంపించారు కదండి వేగులు వారిని, ఇద్దరిని పంపించాడు. వాళ్ళు వెళ్ళిపోయి సరాసరిగా రాహాబింటికి వెళ్ళిపోయారు, ఎరికోలో ప్రవేశించి. ఆ ఎరికో పట్టణపు ప్రాకారం మీద ఉందట ఆమె ఇల్లు, అక్కడికి వెళ్ళారు. ఎందుకు? తప్పుడు పనులు చేయడానికి కాదు. అక్కడికి వెళితే ఎవరికి అనుమానం రాదని వెళ్ళారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎరుకో రాజుకి వర్తమానం అందింది. ఇశ్రాయేలీలైన వేగులు వారు మన ప్రాంతాన్ని వేగు చూడడానికి వచ్చారట, ఆ మనుషులు పట్టుకురండి. రాహాబు గారి ఇంటికి రాజుగారు మనుషుల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమమ్మా రాహాబు నీ ఇంటికి ఎవరో వచ్చారట, వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలైన వారు. వాళ్ళ వలన మనకు ప్రమాదం ఉంది, వాళ్ళని మాకు అప్పగించు, మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు రహస్యంగా ఈ ప్రాంతాన్ని వేగు చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని అప్పగించు అన్నప్పుడు ఆమె వెంటనే విని విననట్టుగా లోపల వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని లోపల నుంచి లోపలనే పైకి ఎక్కించి మిద్దె మీదకి ఎక్కించి పైన ఏ కట్టె ఉందంట, జనప కట్టె ఉంటే దాన్ని చుట్టూ కూడా పేర్చి మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది. ఏటో అన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, అదేనమ్మా ఎవరో వచ్చారట వేగులు వారు, వాళ్ళు మాకు అప్పగించు అంటే ఆమె అంటుంది తెలివిగా, అయ్యా వాళ్ళు వచ్చిన సంగతి మాత్రం వాస్తవమే, గవిని వేయబడే సమయానికి వారు వచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు, మీరు తరిమేరా పట్టుకుంటారు, వెళ్ళండి వెళ్ళండి అని పంపించి వేసింది. ఆ జనపకట్టెలో దాచినటువంటి వాళ్ళని బయటికి తీసుకొని బయటికి తెచ్చి ఏమంటుందో తెలుసా, వాళ్ళని ఈ మార్గంలో పంపించాను, మీరు వేరొక మార్గమున వెళ్ళిపోండి. తన కిటికీ గుండా ఆ ప్రాకారపు అవతలకు దించేసి వాళ్ళని మరొక మార్గంలో పంపించింది. నిజంగానండి, ఆమె ప్రాణత్యాగమే చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా, నిజంగా రాజు పంపించిన మనుషులే కనుక ఇంట్లోకి వచ్చి వెతికితే, వీళ్ళిద్దరు కనుక వేగులు వారు దొరికితే నిలువున ఆమె ప్రాణం రాజు తీసేసేవాడు. భయంకరమైన నేరం కదండి, వేరే దేశం నుంచి వచ్చిన వారిని మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది దేశద్రోహం చేసినట్టు. అవునా, మన మీద కేసు నమోదు చేసి అవసరమైతే ఏదైనా చేయొచ్చు మనల్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆమె ప్రాణాన్ని త్యాగం చేసిందనే చెప్పాలి. దేవుని సేవకులిద్దరిని కూడా నేను దాచిపెడితే, వీళ్ళకి నేను సహాయం చేస్తే, వాళ్ళ ప్రాణాలను కాపాడితే దేవుడు నన్ను నా కుటుంబాన్ని కూడా కాపాడతాడన్న గొప్ప విశ్వాసం. విశ్వాసమే కాదు, విశ్వాస సంబంధమైన క్రియలు కూడా ఆమెలో మనం చూస్తున్నాం. ఇద్దరు సేవకులను కాపాడిందంటే మామూలు విషయం చెప్పండి. అందుకే నీతిమంతుల జాబితాలో ఆమె పేరు కనిపిస్తుంది మనకి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆమె పేరు మనకు కనిపిస్తుంది. అక్కడే కాదు, యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా ఆమె పేరు మనం చూస్తాం. నీతిమంతులండి వీళ్ళు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదం అని చెప్పాడు. ఎంతమంది నీతిమంతులను మనం చూసామండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉందండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే వాళ్ళ గురించి దేవుడు చెప్పిన మాట, వారు నీతిని అనుసరించి బ్రతుకుతున్నారట. వీరిద్దరు అంటే ఎవరండి వీళ్ళు? జకర్యా ఎలిజబెత్తులండి. జకర్యా ఎలిజబెత్తులు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. చూసారండి, దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? మనం దేవుని దృష్టికి నీతిమంతులం అయితే చాలు. మనుషులు మనల్ని నీతిమంతులు అన్నా పర్వాలేదు, అనకపోయినా పర్వాలేదు. ఏమండి, దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి? నీతిమంతులంగా. ఎంత మంచి సాక్ష్యం పొందారండి వీళ్ళు, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారు జకర్యా ఎలిజబెత్తులు. ఇప్పుడు నీతిమంతుల జాబితా మనం చూసాం కదండి. కొంతమందిని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమన్న ఆ మాటలోకి వెళితే ఏమండి, నీతిమంతులు ఎవరో మనకు అర్థమైంది. నీతిమంతులు ఎవరు మనం చూసాం? దేవుడు నీతిమంతుడు, మనం ధరించుకున్న యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఒక హెబేలు నీతిమంతుడు, ఒక నోవహు నీతిమంతుడు, తర్వాత ఒక అబ్రహాము నీతిమంతుడు, ఒక రాహాబు నీతిమంతురాలు, జకర్యా ఎలిజబెత్తులు కూడా నీతిమంతులుగా మనకి కనిపిస్తున్నారు. ఒక విషయం తెలుసుకున్నాం, ఎవరు నీతిమంతులు? ఏమండి, బైబిల్లో దేవుడు ఎవరిని నీతిమంతులు అంటాడో వాళ్ళనే మనం నీతిమంతులు అనాలి, కానీ
త్రాగుబోతోళ్ళకి తిరుగుబోతోళ్ళకి మోసగాళ్ళకి వీళ్ళందరికీ ఈ పేరును ఆపాదించకూడదు. మనం ఎవరో చనిపోయారని అతని నీతిమంతుని చేయకూడదు. చాలామంది దుర్మార్గులను కూడా మరణం తర్వాత ఏం చేస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తించి బ్రతికిన వాళ్ళను కూడా మరణించిన తర్వాత ఈయన నీతి ఇతను నీతిమంతుడు అని చెప్తున్నారండి. ఇతను ప్రభువునందు నిద్రించను అంటున్నారు. సారాయినందు నిద్రించిన, ఎయిడ్స్ తెచ్చుకొని నిద్రించిన తప్పు కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులు దేవుడు చెప్పిన వారు, దేవుని దృష్టిలో ఎంచబడిన వారు నీతిమంతులు. నీతిమంతులుగా మనలను తీర్చేది దేవుడు, నీతిమంతులుగా ఎంచేది దేవుడు. ఆయన చెప్పాలి నీతిమంతులు ఎవరో. ఇంతకు నీతిమంతుని ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలట. అవునా, మూడు విషయాలు చెప్తానన్నా కదండి. నీతిమంతులు ఎవరో మనకి అర్థమైంది. మరి నీతిమంతుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, అసలు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మనం ఆలోచించాలి. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. మొదటి కొరింథీ 11:23 నుండి చూద్దాం. మొదటి కొరింథీ 11:23 నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకైనాడు. అక్కడ అండర్లైన్ చేయండి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యండి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలట. అమ్మా, రొట్టె తీసుకునేటప్పుడు, ద్రాక్షరసం తీసుకునేటప్పుడు సంఘంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు బల్లలో మనము పాల్గొంటున్నప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలట. ఎంతకు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలి జ్ఞాపకం? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రభువు మన కొరకు చేసిన త్యాగం. నీతిమంతుడు యేసుక్రీస్తు, ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదమే. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మన కొరకు చేసిన త్యాగం. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి, ఆయన రక్తాన్ని ధారపోసి, ఆయన మన కొరకు ఘోరమైన మరణాన్ని పొందాడు. మరణించి ఆయన తిరిగి లేచాడు. సువార్త అంటే అదే కదండి. సువార్త అంటే ఏంటి? యేసు లేఖనముల ప్రకారము మృతి పొంది, లేఖనముల ప్రకారము తిరిగి ఆయన సమాధి చేయబడి లేచాడు. సమాధి చేయబడి తిరిగి మూడవ రోజున ఆయన లేచాడు. ఇది సువార్త. దీనిని మనం ప్రకటించాలి. ప్రకటించాలంటే దానిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేనా, నీతిమంతుడు యేసుక్రీస్తు, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఎంతక మరి మిగతా నీతిమంతులు ఉన్నారు కదండి, మరి వాళ్ళ విషయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం, వాళ్ళు దేవుని కొరకు చేసిన కార్యాలు. అంతేనండి, వారు దేవుని కోసం చేసిన త్యాగాలు. మనం బైబిల్లో చూసాం కదండి, ఒక ఏబేలు త్యాగం చేశాడా? చేశాడు. దేవుడు నీతిమంతుడు, మన కొరకు ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన. యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడు, హేబేలు దేవుని కోసం ఎంత త్యాగం చేశాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ హేబేలులో ఉన్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హేబేలు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతను దేవుని కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే ఒక నోవాహు, ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి దేవుని కోసం. ఎందుకు వాళ్ళని జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, వాళ్ళలాగా మీరు విశ్వాసం కలిగి జీవించాలి, వాళ్ళలాగా మీరు కూడా త్యాగాలు చేయాలి, నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు మీరు జరిగించాలి. నోవాహు గారు చూడండి, ఓడను కట్టాడండి. ఓడను కట్టడం అంటే మామూలు విషయమేం కాదు, ఎన్నో సంవత్సరాలు పట్టిందండి. చాలా కష్టతరమైన పని. ఎంత కష్టపడ్డాడండి, తనకున్నదాన్నంతా ఖర్చు చేసుకుంటూ కష్టపడి ఓడను నిర్మాణం చేశాడు. ఒక ప్రక్క వాక్యం ప్రకటిస్తున్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమన్నాడంటే
దాని వెనక దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఆ నీతిమంతుని యొక్క విశ్వాసం, ఆ నీతిమంతుడు చేసిన త్యాగం, ఆ నీతిమంతులు చేసిన గొప్ప కార్యాలు మీ మదిలో ఎప్పుడు మెదులుతుండాలి అంటే వాళ్ళని మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఒక అబ్రహాము యొక్క విశ్వాసం, ఆయన చేసిన త్యాగం, కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రాహాబును మనం చూసాం నీతిమంతురాలని, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమె చేసిన త్యాగం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే జకర్యా ఎలిజబెత్తులు కూడా దేవుని కోసం ఎంత త్యాగపూరితమైన మనసుతో బ్రతికారో. వాళ్ళు దేవుని సేవ జరిగించిన వారండి, యాజకత్వాన్ని చేసిన వారు. వాళ్ళు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభు బలను మనం తీసుకునేటప్పుడు ఆ రొట్టెను మనం చూడగానే ఎవరు గుర్తు రావాలి మనకి? యేసుక్రీస్తు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది క్రీస్తు శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్దా? జ్ఞాపకం చేసుకున్న మనం ఏం చేయాలని చెప్పాడు? ఆయన మరణమును ప్రచురం చేయాలి. ప్రభు వచ్చేంత వరకు, బాగా వినండి, అక్కడ ఉన్న మాటల్లో అదే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 నుంచి ఏం చూసాం మనం? 26 చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ఎల్లా ప్రభు వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని మీరు ఏం చేయాలి? ప్రచురము చేయాలి. అంటే దేవుని మనసులో ఏముందో తెలుసా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న నా పిల్లలు, వాళ్ళలో ఉన్న త్యాగాలను గుర్తించి, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూసి, వాళ్ళ కార్యాలు చూసి, అదే ప్రకారంగా వీళ్ళు కూడా చేయాలనుకున్నాడండి. యేసు త్యాగాన్ని మనం గుర్తు చేసుకుని ఏం చేయాలట? ప్రకటించాలట. అంతేకాదు, యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కొరకు మరణించి ప్రాణం పెట్టాడు కదా. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకొని మనం కూడా మన సహోదరుల కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. అది యోహాను మొదటి పత్రికలో ఉంటుంది కదా. యోహాను మొదటి పత్రిక 3:16 యోహాను గారి ద్వారా దేవుడు చెప్పిన మాట చూడండి. ఆయనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. యేసును జ్ఞాపకం చేసుకున్న మనం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న మనం, ఆయన మరణాన్ని ప్రకటించడమే కాదు, ఆయన మరణాన్ని ప్రకటించడంలో యేసుక్రీస్తులాగానే మన సహోదరుల కోసం అవసరమైతే మనం ప్రాణాన్ని పెట్టవలసిన వారం. అందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకోమన్నాడండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వాళ్ళు చేసిన కార్యాలు మనం కూడా చేయటం కోసం నీతిమంతులను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన కళ్ళ ముందు నీతిగా బ్రతుకుతున్నారనుకోండి, మంచిదే, వాళ్ళు చేసిన మంచి పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా అలా బ్రతకాలి కనుక. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఏమన్నాడు? ఆశీర్వాదకరమగును అన్నాడు. ఇంతకీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకో మనం నేర్చుకున్నాము. మరి జ్ఞాపకం చేసుకున్న మనకి అది ఎలా ఆశీర్వాదకరమవుతుంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? బైబిల్లో వ్రాయబడిందండి. సామెతల గ్రంథం 10:6 మన వాక్యాన్ని చదువుకున్నాం. సామెతలు 10:6 ఏముందో చూడండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వస్తాయట. చూసారా? నీతిమంతుని తల మీదికి ఏమొస్తాయండి? ఆశీర్వాదములు వస్తాయట. ఇంతకీ నీతిమంతుని తల మీదకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? అసలు నీతిమంతుడు పొందుకునే ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి. 112:6 ఆశీర్వాదకరమైన ఒక అద్భుతమైన మాట ఉంది. కీర్తనలు 112:6 అట్టి వారు
ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతుడు నిత్యము దేవుని జ్ఞాపకాల్లో ఉంటారట. చూసారండి, నీతిమంతుడు నిత్యము జ్ఞాపకాల్లో ఉంటారట. ఎవరి జ్ఞాపకాలండి? దేవుని జ్ఞాపకాలు. అమ్మా, మనం ఈ భూమి మీద నీతిమంతులుగా జీవించగలిగితే నిత్యము దేవుని జ్ఞాపకాల్లో ఉంటాం మనం. నిత్యము బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబుల దేవుడను అని చెప్పాడు. మరి వాళ్ళంతా ఎవరు? నీతిమంతులు. నీతిమంతుల జాబితాలో కనిపించేవాళ్ళు వాళ్ళు. మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళని మర్చిపోడా దేవుడు? వాళ్ళని మర్చిపోవడం లేదండి. వాళ్ళు మరణించి ఎంతో కాలం అవుతున్నా, ఎన్ని వందల సంవత్సరాలు అయినా కానీ దేవుని జ్ఞాపకాల్లో నుంచి వాళ్ళు తొలగిపోలేదు. ఎంత ఆశీర్వాదం అండి. దేవుని జ్ఞాపకంలో ఉండడం అంటే అది మామూలు విషయమా? అది మనకు దీవెన, అది మనకెంతో ఆశీర్వాదం. ఇక దేవుని జ్ఞాపకాల్లోనే ఉన్నాము అంటే ఇంకంతకంటే మనకేం కావాలి? దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. ఇదిగో ఈ నీతిమంతులంతా ఎలా బ్రతికారో మనం కూడా అలా బ్రతికితే మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఎప్పుడూ ఉండిపోతాం. అంతేకాదు, నీతిమంతునికి నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఉందో బైబిల్లో మరొక మాట ఉందండి. కీర్తనలు 34:15, 34వ కీర్తన 15వ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. యెహోవా దృష్టి ఎంత మంచి మాట అండి. ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటుందట? నీతిమంతుల మీద ఉంటుందట. అప్పుడప్పుడు మనం కాస్త బాగా కలిగిన వాళ్ళతో అంటుంటాం, మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోండి, మా మీద దృష్టి పెట్టండి కొంచెం. అంటే ఏంటి? మా అవసరాల్లో కాస్త మమ్మల్ని ఆదుకోండి. దేవుడట నీతిమంతుల మీదనే దృష్టి పెడతాడట. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందండి? భక్తిహీనుల మీద ఉండదు, నీతిమంతులు. ఏమండి, మనం ఉదయాన్నే లేవగానే మన వైపే చూస్తాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మన వైపే చూస్తాడు. ఏమైనా మంచి పనులు నా పిల్లలు నా కొరకు చేస్తారేమో, నా కొరకు ఏం చేస్తారో అనే ఒక ఆశతో ఆయన మన వైపు చూస్తుంటాడు. నిజంగా ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట. నీతిమంతులు నిత్యము ఆయన జ్ఞాపకములో ఉంటారట. ఇక నీతిమంతుని మరణం గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చెప్పాడండి దేవుడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. నీతిమంతుడు నశించుట చూచి ఎవ్వరును కూడా దానిని మనసులో పెట్టుకోవట్లేదట. వింటున్నారా? నీతిమంతులు నశించటం చూసి ఎవరు మనసులో దాన్ని పెట్టుకోవడం లేదట. చదువమ్మా. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడును చూడకుండా. నీతిమంతులు కొనిపోబడుతున్నారట కీడు చూడకుండా. ఏం చూడకుండా? కీడు. ఎంతకీ కీడంటే ఏటో తెలుసా? భయంకరమైన కీడు నరకమేనండి. భయంకరమైన కీడు ఆ పాతాళ లోకంలో ఉన్న అగ్నిగుండం. అక్కడికి ఎవరు వెళ్ళారో తెలుసా? ధనవంతుడు లాజరు. ధనవంతుడు గురించి మనం చూసాం కదండి బైబిల్లో. ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అగ్ని జ్వాలల్లో ఎందుకు యాతన పడుతున్నాడు పాతాళంలో? భక్తిహీనుడు గనుక. అవునా? మరి నీతిమంతుడైన లాజరు నెమ్మది పొందుతున్నాడు, కీడును తప్పించుకున్నాడు. నీతిమంతులైన వారు కీడును తప్పించుకుంటున్నారట. చదవండి. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవ్వనికి నీ తోచదు. చదవమ్మా. వారు ఎక్కడికి వెళతారట? నీతిమంతుడు మరణించి ఎక్కడికి వెళ్తాడండి? విశ్రాంతిలో. చూసారండి ఎంత ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనమేమనుకుంటున్నాం? ఆశీర్వాదం అంటే ఈరోజు క్రైస్తవులు అనుకుంటారు ఇండ్లు కట్టుకోవడం, మంచి మంచి బిల్డింగులు కట్టుకోవడం, బంగారు నగలు సంపాదించుకోవడం, కారుల్లో తిరగటం.
మంచి స్థలాలు పొలాలు కొనుక్కోవడం, ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడం ఇది ఆశీర్వాదం అనుకుంటున్నారు. అవి భూ సంబంధమైనవి. ఒకప్పుడు పాత నిబంధనలో అలాంటి ఆశీర్వాదాలే ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకి అనుగ్రహించాడు. శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి గొప్పవా? ఆత్మ సంబంధమైనవే గొప్పవి. ఎందుకు శరీర సంబంధమైనవి భూ సంబంధమైనవి గొప్పవి కావాలన్నానంటే, ఇవన్నీ కూడా ఒకరోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అదే ఆత్మ సంబంధమైనవి అయితే అవి మనకి ఎప్పుడు ఉంటాయి, శాశ్వతమైనవి. ఇంతకీ నీతిమంతుని యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారట. మాట చూడండి, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమ పడకల మీద పరుణ్ణి విశ్రమించుచున్నారు. చాలండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు విశ్రాంతిలోకి వెళుతున్నారట. నీతిమంతులుగా బ్రతికి చనిపోయిన వారు, నీతిమంతులుగా బ్రతికి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? విశ్రాంతిలోనికి. ఇది లోకంలో ఉన్న వాళ్ళు మనసులో పెట్టడం లేదట. నీతిమంతులు నశించుట చూచి ఎవడునూ కూడా మనస్సును పెట్టట్లేదట. మరి వీళ్ళు దేవుని కోసం బ్రతికారు, వీళ్ళు మరణించారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారనే ఆలోచనలు చేయటం లేదట. మరి ఎక్కడికి వెళుతున్నారు నీతిమంతులు మరణించి? విశ్రాంతిలోనికి వెళుతున్నారండి. విశ్రాంతి. ఇక యేసుక్రీస్తు వారు వచ్చారనుకోండి, ఈ నీతిమంతులందరికీ నిత్య విశ్రాంతి ఉందండి. నీతిగా బ్రతికి మరణించిన వాళ్ళకి నిత్య విశ్రాంతి. రేపు యేసుక్రీస్తు వారు వస్తారు, కుడివైపున ఎవరుంటారో తెలుసా? నీతిమంతులు ఉంటారు. మరి ఎడమవైపున అనీతిమంతులు ఉంటారు. మనం మత్తయి సువార్తలో చూస్తాము మాటలు. మత్తయి సువార్త 25:34లోనేమో నీతిమంతులైన వారు కనిపిస్తారు, 41వచనంలో అనీతిమంతులు కనిపిస్తారు. 34వచనంలో అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. ఎవరటండి వీళ్ళు? ఆశీర్వదించబడిన వారు. ఇంతకీ ఈ ఆశీర్వదించబడిన వారు ఎవరంటే నీతిమంతులు, నీతిగా బ్రతికిన వారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నాడు కదండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా బ్రతకాలి? నీతిమంతులుగానే బ్రతకాలి. చూసారా, వారు ఆశీర్వదింపబడిన వారు. కుడివైపున ఉన్న వారిని చూసి ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిక కొన్నాను, దాహమునకిచ్చారు. పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉన్నాను, నా యొద్దకు వచ్చారు మీరు అన్నప్పుడు, అది అక్కడ ఉందండి, అందుకు నీతిమంతులు. అంటే ఇప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళు ఎవరండి? వీళ్ళంతా కుడివైపున ఉన్న వారిని చూసే కదా ఈ మాటలు చెప్పింది. ఈ కుడివైపున ఉన్న వారు ఎవరంటే నీతిమంతులు. నీతిమంతులు, నీతిమంతులకు వచ్చే ప్రతిఫలం అండి ఇది. అందుకు ఆ నీతిమంతులు అంటున్నారట, ఎప్పుడు ప్రభువా నీవు ఆకలితో ఉన్నది? ఎప్పుడు మీకు ఆహారం పెట్టాం? ఎప్పుడు మీకు దాహం వేసింది? మేము ఎప్పుడు నీళ్ళు ఇచ్చాము? మీకు ఎప్పుడు బట్టలు కావాల్సి వచ్చింది? ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చామేమో అంటుంటే ఆయన అంటాడట, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనక నాకు చేసినట్టు. దేవుని పిల్లలకు చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టేనండి. దేవుడే మన ఇంటికి వచ్చి మనల్ని ఏమీ అడగడు. దేవుని పిల్లల రూపంలో ఆయన మన ముందు నిలబడతాడు. అంటే దేవుని పిల్లలు వచ్చారు అంటే ఆ దేవుడు మా ఇంటికి వచ్చాడని మనం భావించి ఆయనకు మనం ఏం చేయాలా? సహాయం చేయాలా, అతని అవసరాలు తీర్చాలి. దేవుని పిల్లల అవసరాలండి మనం తీర్చగలిగితే ఆయన ప్రభు యొక్క అవసరాన్ని మనం తీర్చినట్టేనట. ప్రియమైన దేవుని వర్లారా, నీతిమంతులుగా మనం మరణిస్తే ఎంత లాభం ఉంది? బైబిల్లో బిలాం అనేవాడు ఉన్నాడు కదండి, దుర్మార్గుడు.
బిలాము ఎలాంటి మరణం రావాలని కోరుకున్నాడో తెలుసా? నీతిమంతుని మరణము వంటి మరణము నాకు రావాలి అని కోరుకున్నాడు. కానీ అలాంటి మరణం రాలేదండి. నీతిమంతుడిగా బ్రతికితే కదా గొప్ప మరణం. అతని మాటలు చూస్తేనండి సంఖ్యాకాండం 23:10 కనిపిస్తాయి మనకి. ఒకసారి చూడండి ఆయన కోరిక ఎలాంటిదో. సంఖ్యాకాండము 23:10 చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము? అబ్బాయి మాట్లాడాడండి. ఎవరు? బిలాం. నీతిమంతుని మరణము వంటి మరణము నాకు లభించునుగాక. చాలండి. నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక. మరి అలాంటిదేనా ఈయన అంత్యదశ? బాలాకు రాజుకు తప్పుడు బోధ చేసి భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడండి. ధనాశపరుడు కదండి బిలాము, అవునా? దేవుడు దారుణంగా అతన్ని హతమార్చాడు. ఎలా చనిపోయాడో తెలుసా? ఏమండి, ఆ ఫిలిస్తీయులకు ఇస్రాయేలుకి యుద్ధం జరుగుతుందట. ఆ ఫిలిస్తీయులతో ఇస్రాయేలు యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధం చేస్తూ అక్కడ దొరికాడండి ఆ యుద్ధంలో ఇతను. ఎవరు? బిలాం. ఇస్రాయేలీలు యుద్ధంలో అతన్ని దారుణంగా చంపేశారు. భయంకరమైన మనిషి అండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుని మరణం వంటి మరణం నాకు రావాలని కోరుకున్నాడు. కానీ ఆ నీతిమంతుల్లాగా బ్రతకలేదు. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళలాగా జీవించలేకపోయాడు. భయంకరమైన మరణం వచ్చింది. ఈ రోజుకి మనకి బైబిల్లో కనబడుతుంటాడు ఒక తప్పుడు వ్యక్తిగా, అవునా? కొందరు భక్తిహీనులట బిలాము నడిచిన త్రోవలో నడిచారు అని దేవుడు చెప్తాడు. కాబట్టి ప్రియులారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమే. ఆ ఆశీర్వాదం ఎలా ఉందో చెప్పాను మీకు. నిత్యము ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటామట. ఆశీర్వాదం కాదా? నిత్యము ఆయన దృష్టి మన మీదనే ఉంటుందట. ఇది ఆశీర్వాదం కాదా? ఇంకా మనం ఏం చూసాము? నీతిమంతుడుగా మరణించి కీడును తప్పించుకుంటాడట, విశ్రాంతిలోని ప్రవేశిస్తాడట. ఎంత ఆశీర్వాదం అండి! పరలోకంలో మనం ప్రవేశించడమే గొప్ప ఆశీర్వాదం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమే. మనం ఈ అంశంలో నీతిమంతులు ఎవరో చూసాం, వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో చూసాం. జ్ఞాపకం చేసుకొని అలా బ్రతకటం వలన మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో కూడా చూసాం. మరి ఈ విషయాలు తెలుసుకున్న మనం కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని, బైబిల్లో దేవుడు చెప్పిన నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకొని, వారి వలె మంచి విశ్వాసంతో, వారి వలె మంచి క్రియలు మనం జరిగించి, వారి వలె త్యాగాలు చేసి, అదే కదండి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అంటే, అలా చేసి నీతిమంతుల మరణం వంటి మరణాన్ని మనం పొందుకుంటే మనకు అది ఎంతో గొప్ప భాగ్యం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని మనం బ్రతికితే వాళ్ళలాగా మనకు ఆశీర్వాదమే వస్తుంది. ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అంతేకాదు ఆయన జ్ఞాపకాల్లో మనం ఎప్పుడు ఉండిపోతాం. మరణం తర్వాత కీడును తప్పించుకొని పరలోక రాజ్యానికి, నిత్య విశ్రాంతికి మనం వెళ్ళిపోతాం. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు ఈ మాట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేరు ఆయనకు అసహ్యత పుట్టిస్తుంది. కనుక భక్తిహీనుల్లాగా మనం బ్రతకకుండా నీతిమంతులు బ్రతికినట్టుగా మనం బ్రతికి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం.